హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విన్నో వీడియోస్. ఈరోజు వచ్చేసి మేము మా ఊర్లో సమ్మక్క దేవుణ్ణి పెట్టుకుంటున్నాము. ఇప్పుడు మా ఇద్దరు పిల్లల ఎత్తు ఎత్తుల బంగారం జోకేయడానికి వెళ్తున్నాము. అది మీకు వీడియో రూపంలో చూపిస్తాం. అందరం కలిసి ఎత్తుల బంగారం జోకేయడానికి షాప్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు షాప్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ బొట్టు పెట్టే ప్రాసెస్ ఉంది. బొట్టు పెట్టేసినాం ఫ్రెండ్స్. ఎంత అవసరం చూద్దాం. ఇద్దరు కూర్చున్నారు. పిల్లలు చిన్నారు కాబట్టి కూర్చోవడానికి భయపడుతున్నారు. మూడు బుట్టలు వచ్చినాయి ఎత్తుల బంగారం. మొత్తం 31 కేజీస్ వచ్చింది. ఇద్దరు కలిపి 31 కేజీలో ఉన్నారు. ఒక్కొక్క బుట్ట 10 కిలోలు ఉంటుంది. మూడు బుట్టలు దిగినాయి. 31 కేజీస్ వచ్చారు. జోకిచ్చుడు అయిపోయింది. ఆటో తీసుకొని ఇంటికి వచ్చాము. తీసుకొచ్చిన బుట్టలను దేవత ముందు పెట్టి మేకను జడత పట్టేయడానికి తీసుకొచ్చాము. ఇప్పుడు మంచిగా జరిపించింది మాకు. చాలా తొందర ఇంకా జరిపించడైపోయింది. చాలా తొందరగా రండి. బొట్లతో పూజిస్తున్నాం. తర్వాత కొబ్బరికాయ రొట్టెలు ఉంటుంది.
కొబ్బరికాయ మసాలాతో కొట్టించి మా అత్తయ్య మసాలా కలిసి కొట్టేశారు. అత్తయ్యకు దేవుడు వస్తుంది అమ్మ తీసుకొచ్చినాము, ఇప్పుడు దేవుడు చెప్పించుకుంటున్నాము. దేవుడు తర్వాత మనకి చీర పెట్టిన ఫస్ట్గా నేను పోసాను, ఆ తర్వాత మా అత్తయ్య వాళ్ళు వేశారు, ఆ తర్వాత మా అమ్మ వేసింది. తర్వాత అక్కయ్య వేసిన దేవుని వేయడం వల్ల మాకు ఇంట్లో చాలా ఆనందంగా అనిపించింది. మా అక్కయ్య వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు రావడం వల్ల ఎంతో హ్యాపీగా అనిపించింది ఆ రోజంతా.
బంగారాన్ని బెల్లం బంగారాన్ని ఇంట్లో ఐదుగురు ముత్తైదులకు పెట్టాలని చెప్పేసి ఐదుగురికి పెట్టేసిన ఇంట్లోనే ఆ తర్వాత బయటికి తీసుకెళ్ళి పంచడం జరిగింది. బయట కూడా అందరికీ పంచడానికి వెళ్ళాము. బెల్లం పంచి ఇంట్లోకి వెళ్ళేసరికి వంటలు కూడా ప్రిపేర్ చేయడం అయిపోయాయి. వీడియో తీయడం మిస్ అయ్యింది. చిన్న చిన్న క్లిప్ యాడ్ చేశాను, లాస్ట్కి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.